ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వేదప్రియ రెడ్డి గారు మనం ఒకరి రిలేషన్లో ఉన్నాము అని అంటే ప్రేమతోటి చాలా హ్యాపీగా ఉంటూ ఉంటాం కానీ ఎదుటి వాళ్ళు మనకి ఎంత వాల్యూ ఇస్తున్నారు అండ్ వాళ్ళకి మనం ఎలా వాల్యూ ఇవ్వాలి అనేది మనం ఎలా తెలుసుకోవచ్చు అంటారండి వెంకట్ ఐ రియలీ లైక్ దిస్ క్వశ్చన్ టు బి ఫ్రాంక్ పర్సనలీ కానీ నేను ఇంకా కొంచెం బ్రాడ్గా ఆన్సర్ చెప్తాను చూడండి ఓకే ఇంటి రిలేషన్షిప్ అన్నప్పుడు టూ సోల్స్ రైట్ కానీ ఈ క్వశ్చన్ బేసికలీ అందరికీ రావాలి ఎనీ టూ సోల్స్ అంటా నేను మీనింగ్ మీకు మీ పేరెంట్స్కి ఉన్న రిలేషన్షిప్లో కూడా వాల్యూ ఉందా లేదా అన్నది తెలియాలి రైట్ వాల్యూ లేని రిలేషన్షిప్ లేకపోవడమే కరెక్ట్ నా ఒకరిని ప్రేమించడం ఇస్ డిఫరెంట్ ఒకరిని వాల్యూ చేయడం ఇస్ డిఫరెంట్ ఒకరు మనల్ని ప్రేమించడం ఇస్ డిఫరెంట్ ఒకరిని మనల్ని వాల్యూ చేయడం ఇస్ డిఫరెంట్ ఇవి రెండిట్లో వెంకట్ మీకేమి వాల్యూ కూడా వాల్యూ ఇవ్వాలి కదా గుడ్ ఐ లైక్ దిస్ ఆన్సర్ నా ప్రేమించిన వ్యక్తి మీద రెస్పెక్ట్ వాల్యూ లేకపోతే ప్లీజ్ ప్రేమించకండి వద్దు ఇట్స్ బేసికలీ అని స్ కైండ్ ఆఫ్ అబ్యూస్ కదా మీరంటే ఇష్టమే కానీ మీ మాటకి వాల్యూ లేదు నవ్ యూఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ దాట్ కదా నా మనం ఒకరిని ఇష్టపడుతున్నాం ఇంతకది ప్రేమనా వాల్యూనా ఒకరు మనల్ని ఇష్టపడుతున్నారు ఇంతక అది ప్రేమనా వాల్యూనా ఇవి టూ డిఫరెంట్ థింగ్స్ యాజ్ ఐ టోల్ యూ ఈ రెండు థింగ్స్ అసలు ఎలా కనుక్కోవాలి ఈ రెండిట్లో ఏది ఇంపార్టెంట్గా ఉండాలి ఇజ్ అ రైట్ ప్రేమ ఉన్నా ఉండకపోయినా వాల్యూ ఉన్న దగ్గర మనం ఉండగలం ఎస్ అంటే తనకు ప్రేమ వాల్యూ రూపకంగా చెప్పడం తెలుసు అని అనుకోవచ్చు కానీ ప్రేమ ఉంది కానీ వాల్యూ లేదు అలాంటప్పుడు బేసికలీ నీ మీద ప్రేమ లేదు అనే అర్థం కదా ఏమండి నేను శారీ వేసుకుని రానా ఫంక్షన్కి అన్ అనగానే హస్బెండ్ చాలా ఎక్సైట్ అయిపోయి ఆ రోజు బ్లూ శారీ వేసుకున్నావు కదా నాకు చాలా నచ్చింది ప్లీజ్ అది వేసుకొని రావా కట్ చేస్తే షీ విల్ బి వేరింగ్ సమ్థింగ్ ఎల్స్ అలాంటప్పుడు ఒక్కసారి ముద్దు రెండుసార్ల కంటే ఎక్కువ వద్దు ఎస్ సో ప్రతిసారి హస్బెండ్ని అడుగుతూ హస్బెండ్ చెప్పింది కాక ప్రతిసారి తను చేస్తూ వచ్చింది అనుకోండి ఐదోసారి ఆరోసారి తర్వాత మనస్ఫూర్తిగా ఆన్సర్ వస్తుందా ఖచ్చితంగా రాదు కదా మగసిరైన మాట కరెక్ట్ చెప్పారు సో ఇఫ్ ఐ అమ్ నాట్ వ్యాల్యూయింగ్ యూ ఐమ్ ఐ లవింగ్ యూ యో ఆ వ్యాల్యూ ఇస్ అని ప్రేమిస్తున్నట్టే కదా కదా ఇఫ్ ఐ ఆమ్ వ్యాల్యూవింగ్ యూ దెన్ ఐ అమ్ లవింగ్ యూస్ సో ఇఫ్ ఐమ్ నాట్ వ్యాల్యూయింగ్ యూ ఐ అమ్ నాట్ లవింగ్ యూ అంతే కదా ఖచ్చితంగా నేను మీరు చెప్పింది ఒకసారి కూడా చేయట్లేదు మరి చేయను అన్న బిల్లుని అడగడం ఎందుకు అంతే కదా కదా కానీ నిన్ను అడిగినట్టే కానీ నువ్వు చెప్పింది నేను విననట్టే సో ఇక్కడ వాల్యూ లేదు ఈ ఎగ్జాంపుల్లో కదా ఇంకొక ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే హస్బెండ్ ఒకటి చెప్పాడు అనుకోండి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా లేదబ్బా నోరు తెరిచి అడిగాడబ్బా నేను అదే చీర కట్టుకుంటాను అని అలా కట్టుకుందనుకోండి మాటకు వాల్యూ వస్తుంది అండ్ ప్రేమిస్తుంది కూడా సీ ఈ ఆన్సర్ నాకు కావాలి అండ్ ఈ ఆన్సర్ ఒక బాయ్గా మీరే ఆన్సర్ చేసేసారు రైట్ నౌ దిస్ ఇస్ వాట్ యూ నీడ్ ఇన్ ఎనీ రిలేషన్షిప్ అది పేరెంట్స్తోనైనా పిల్లలతోనైనా సిబ్లింగ్తోనైనా గ్రాండ్ పేరెంట్స్తోనైనా నేబర్తోనైనా మన కంట్రీతోనైనా యూనివర్స్తోనైనా ఒకటి రూల్ నీ మాటకి వాల్యూ ఇచ్చిన వాడి దగ్గరే నీ పక్కన అంటే నువ్వు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడే నీకు అంటాం మరి కొంతమంది ఉంటారు మేడం ఎలా అంటే నాకు తనంటే చాలా ఇష్టం తను ఏం చెప్తే అది చేస్తా అని చెప్పేసి అంటారు కానీ తనకంటే ఎక్కువ నాకే తెలుసు అని మాట్లాడతారు కానీ ఇక్కడ ఏంటంటే నేను తనకు తను ప్రేమిస్తున్నా చాలా ప్రేమిస్తున్నా వాల్యూ ఎందుకు ఇవ్వట్లేదు అని అంటే నాకు అనుకున్నది నేను ఏదైతే నాకు సెట్ అవుతుందో అతను చేయలేడు చెప్పలేడు కాబట్టి తన మాట నేను వాల్యూ ఇవ్వట్లేదు బట్ తనంటే నాకు ఇష్టమే అని అంటారు మరి దీన్ని ఎలా తీసుకోవచ్చు ఈ సినారియో వెంకట్ స్పెసిఫికలీ ఈ సినారియోలో ఒక తండ్రి బిడ్డ మధ్యలో జరిగింది అనుకోండి నానా నేను ఇంజనీరింగే చదువుతాను ఆర్ నానా నేను మెడిసిన్ ఏ చదువుతానా ప్లీజ్ నేను మెడిసిన్ అని చదువుతా ఓకే అంటారు నా ఒక నిమిషం ఆలోచిస్తారు బ్లడ్ చూస్తే కనబడిపోతుంది పిల్ల ఓకే ఎవరికైనా బాధ అవుతుంది అంటే వినడానికి భయపడుతుంది పిల్ల ఇట్లాంటి పిల్ల మూడు రోజుల కంటే ఎక్కువ చేయలేదు సో ఈ సినారియోలో ఫాదర్ విల్ సే నో బికాస్ హీ నోస్ ఆ అమ్మాయి చేయలేదు మెడిసిన్ మెడిసిన్ చేయాలంటే బేర్ బేసిక్ పాయింట్స్ ఏవైతే ఉండాలో అవి తన దగ్గర లేవు ఇక్కడ తన మాటకి వాల్యూ ఇవ్వాలి అంటే తనకి నో చెప్పాల్సి వస్తుంది అదే సినారియో ఇద్దరు సోల్స్ రిలేషన్షిప్ లో ఉన్నారు అంటే ఈక్వల్గా ఆలోచించే శక్తి ఇద్దరికీ ఉంది రైట్ లేదు ఇద్దరికి అంటే ఆ మూమెంటంలో సే ఒక ఎగ్జిబిషన్ వెళ్ళారు ఇద్దరు గర్ల్ ఫ్రెండ్ అండ్ బాయ్ ఫ్రెండ్ ఓకే షీ స్టాండ్ షుగర్ షీఈ్ అలర్జిక్ టు దాట్ రైట్ కానీ ఒక నలుగురు కలిసి పోయిన దగ్గర షీ వాంట్ ట్రై దాట్ ఫుడ్ పీనట్ అలర్జీ ఉందనుకుందాం రైట్ షుగర్ కాదు పీనట్ అనుకుందాం ఓకే బట్ షీ వాంట్ టు ట్రై బాయ్ ఫ్రెండ్నేమంటాడు స సిమ్మరా అంటాడు ఎందుకు అంటే షీజ్ గోన్ గెట్ సిక్ ఇమ్మీడియట్లీ వీ హన్ టు రన్ టు ద హాస్పిటల్ ఇమ్మీడియట్లీ ఇదంతా చూ అవసరమా హ్యాపీగా ఉన్నావు నువ్వు పాప ఉండు హ్యాపీగా నేను ఇక్కడనే ఉన్నా ఇవాళ్ళ కాకపోతే రేపు ఇది కాకపోతే ఇంకోటి తిందు లేదా నీకు తినాలి అనిపిస్తే ముందే ఏదో మెడిసిన్ వేసుకోవడము ఆ మెడిసిన్ వేసుకుంటే ఇది తిన్నామో అప్పుడు ఏం కాకపోవడమో ఏదో ఉంటుంది స్టోరీ రైట్ నో వెన్ టూ బ్రెయిన్స్ ఆర్ ఆఫ్ సేమ్ ఏజ్ బట్ స్టిల్

వాల్యూ ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా మాట్లాడితే జీరో వాల్యూ ఉంది అక్కడ నేను నీకు చెప్పినట్టుగానే చేస్తున్నాను నేను నీకు ఇష్టం ఉన్నట్టుగానే ఉంటున్నాను అని అంటూ ది చేయడం కదా సో అక్కడ కూడా తనకి వాల్యూ లేదనే అర్థం ఇజెంట్ ఇట్ సో ఎయిదర్ యు ఆర్ స్ట్రైట్ విత్ యువర్ ఇంటెన్షన్ ఆర్ యువర్ క్రికెడ్ విత్ యువర్ ఇంటెన్షన్ రైట్ నీ వాల్యూ సిస్టమ్ స్ట్రెయిట్గా ఉన్నంత కాలం నీకే యూనివర్స్ తోడు వస్తుంది నీ వాల్యూ సిస్టమ్ కుర్క్కెడ్గా ఉన్నంత కాలం రెండోసారి మూడోసారి నాలుగోసారి ఐదోసారి అన్నా నువ్వు దొరక నిన్ను దొరకపట్టడం తథ్యం నువ్వు బయటపడడం తథ్యం ఇది అంత క్లియర్గా అంత గట్టిగా ఎంత ఎందుకు చెప్పగలుగుతున్నాను అంటే ఒక క్రిమినల్ కేసే చూసుకోండి ఒక దొంగతనం కేసే చూసుకోండి ఒక చిన్న అబద్ధం చెప్పడం కేసే చూసుకోండి పిల్లాడు రోజు స్కూల్కి వెళ్తున్నాడు హోంవర్క్ నేను చేసేసానండి అని ఇంటికి తీసుకొస్తున్నాడు ఇంటికి వాడు చేసిన హోంవర్క్ కాదు పోనీ అదే హోంవర్క్ స్కూల్లో చూపిస్తున్నాడు నేనే చేశాను సార్ అని చెప్తున్నాడు ఈ సినారియోలో తల్లికి తెలుసు టీచర్కి తెలుసు వాడు చెప్పేది అబద్ధం అని కానీ వెయిట్ చేస్తారు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు బయటపడుతుంది రైట్ సో ఏ బిహేవియర్ అయినా ఏ రిలేషన్షిప్ లో అయినా వాల్యూ లేని దగ్గర ఉండొద్దు వాల్యూ లేని దగ్గర ప్రేమ కూడా ఉండదు ప్రేమ లేదు అసలు ప్రేమ లేదు ప్రేమ ఉన్న దగ్గర వాల్యూ ఉంటుంది వాల్యూ ఉన్న దగ్గర ప్రేమ కూడా ఉంటుంది వెంకట్ టూ ప్యారలైన్స్ ఆ అబ్బాయికి నేనంటే చాలా ఇష్టం అమ్మ కానీ అదేంటో నేనేం చెప్తే దానికి నువ్వు అంటాడు నా ఫేస్ మారింది నా ఫేస్ తో పాటు మీ ఫేస్ ఖచ్చితంగా అందుకే ఆ స్టేట్మెంట్ ఇచ్చాను సో దేర్ ఆర్ సర్టెన్ స్టేట్మెంట్స్ వేర్ యూ హ్యావ్ టు అప్ అండ్ స్మెల్ ద కాఫీ నా క్వశ్చన్ నెంబర్ టూ ఓకే ఎలా తెలుసుకోవడం మోస్ట్ ఆఫ్ ద టైమ్ తన బిహేవియర్ అండ్ తన మాట ఆపోజిట్ గా ఉంటుంది నీకంటే వాల్యూ ఇవ్వని మనిషి తను మాట ఒకటి చెప్తాడు తన బిహేవియర్ ఇంకొకటి చేస్తుంది మరి మాటని పట్టుకోవాలా బిహేవియర్ని పట్టుకోవాలా ఇస్ ద క్వశ్చన్ గాయస్ బిహేవియర్ 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 ఈజ్ యువర్ కీ ఎప్పుడు కానీ ఒక మనిషిని అర్థం చేసుకోవాలంటే బిహేవియర్ ఇస్ ద ఓన్లీ కీ సార్లు తప్పు చేసి వెయ్యి సార్లు సారీ చెప్పొచ్చు వెయ్యి సార్లు సారీ చెప్పాడు కదా అని వెయ్యి సార్లు వెయ్యి పెద్ద నెంబర్ అవును వంద చిన్న నెంబర్ సో సార్లు తప్పు చేశాడు యాక్షన్ సార్లు తప్పు అన్నాడు వెయ్యి నెంబర్ ఎక్కువ అయినా కూడా ఈ వెయ్యిదే అబద్ధం వంద తక్కువైనా కూడా వందదే నిజం అంటే యాక్షన్ ఆలోచించుకోండి ఏం అన్నాడు ఈజ్ నాట్ ద పాయింట్ అనడం ఏముంది థర్మకోల్ బాల్ ఆన్ ద వాటర్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది నోటి మాటకి ఏముందండి భయం భక్తి ఎప్పుడు వచ్చింది నోటి మాటకి ఎన్నడూ ఉండదు ఆల్వేస్ సీ లిస్సన్ టు దాట్స్ వెరీ క్వైట్లీ లిసన్ టు ఇట్ నువ్వు పాపా నువ్వు బంగారం పాపా నువ్వు లేకుండా బతకలేను పాప నువ్వు ఒక్కడి ఓ మస్తున్నం బాస్ వినండి క్వైట్గా వినండి స్మైల్ చేస్తూ వినండి ఏం చేస్తున్నాడు అన్నది ఒకసారి చూడండి ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేశారో యూ విల్ గెట్ హిస్ బిహేవియర్ నా ఎవరెవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో పెళ్ళి అయినా వాళ్ళు కావచ్చు కా కానీ వాళ్ళు కావచ్చు పేరెంట్స్తోని కావచ్చు గ్రాండ్ పేరెంట్స్తోని కావచ్చు ఇంకెవరితోనైనా కావచ్చు బిహేవియర్ మీతో ఎలా ఉంది అన్న దాని మీదనే నెక్స్ట్ అడుగు వేయండి ఒకవేళ మీ నాన్నగారు కూడా ఆపోజిట్గా బిహేవ్ చేస్తే ఓపెన్గా చెప్పండి నానా సరే 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 అంటూనే మళ్ళీ దిస్ ఇస్ హౌ యువర్ బిహేవియర్ ఇస్ నానా ప్లీజ్ నాకు కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయరా మీ మనసులో ఏముందో అంటే వాళ్ళ నాన్నగారు ఇంతకుముందు ఎగ్జాంపుల్లో చెప్పినట్టుగా బెటా నువ్వు బ్లడ్ని చూస్తేనే డొయ్యి అనబడిపోతున్నావు మెడికల్ను ఎట్లా చేస్తావే బంగారు అంటే అవునా కరెక్టే సి ఒక నిమిషమే పడుతుంది కానీ యాక్చువల్లీ నాన్నగారు ఏం చెప్పాలనుకుంటున్నారు అన్న క్వశ్చన్ నీలో రావాలి నెంబర్ వన్ అంటే ఇంతకు అబ్బాయి నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడు అన్న క్వశ్చన్ నీలో రావాలి దానికి ఆన్సర్ key is behavior watch out and be safe and keep loving keep rocking super thank you madam thank you so much Thanks. మేడం చాలామంది మీ కౌన్సిలింగ్ కోసం అని చెప్పేసి మీ సెషన్ కోసం అని చాలా మంది అడుగుతూ ఉన్నారు కొంతమంది ఆన్లైన్ ఆఫ్లైన్ సెషన్స్ అడుగుతున్నారు ఇంకొంతమంది వన్ అండ్ వన్ సెషన్ అడుగుతున్నారు కొంతమంది సైకలాజికల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు బయటికి కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకోలేకపోతున్నారు ఎవరికి చెప్తే ఎక్కడ నన్ను వచ్చేసి చూస్తారో నన్ను బ్యాడ్గా ఎక్కడ అనుకుంటారో అని కొంతమంది బయటకి చెప్పుకోలేక సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు ఇంకొంతమంది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అండ్ పేరెంట్స్ మాటలు వినట్లేదు తినట్లేదు మధ్యలో సో అటువంటి వాళ్ళు కూడా మీ కౌన్సిలింగ్ కోసం అని చెప్పేసి అడుగుతున్నారు సో వీళ్ళందరికీ మీ శేషణ ఏమైనా ఉంటుందా మీ కౌన్సిలింగ్ కావాలంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అంటారండి వెంకట్ ఇవాళ కష్టం లేని ప్రాణం అంటూ లేదమ్మా రైట్ ఎవ్రీ పర్సన్ ఫర్ దాట్ మ్యాటర్ ఇస్ గోయింగ్ త్రూ సమ్ హర్డల్ ది అదర్ రైట్ ఏ చెట్టుకి ఆ గాలి అంటే ఏ వయసుకి ఆ ప్రాబ్లం ఉంటుంది హర్ దిల్ కా ఎక్క హాని అన్నారు పెద్దలు రైట్ సో ఎవ్రీబడి ఈస్ గోయింగ్ త్రూ వన్ ఇష్యూ ఆర్ ది అదర్ బట్ ఎట్ ద సేమ్ టైం తెలివని వాళ్ళతో చెప్పిన తెలిసిన వాళ్ళతో చెప్పిన అది వెనుక తిరిగి ఐ రిపీట్ అది వెనక తిరిగి మందుకి మంచింగ్ లాగా పనికొస్తుంది నీ కష్టం దానికంటే ఎక్కువ ఇంకేం లేదు సో ఎవరితో చెప్తున్నా మన కష్టం అన్నది చాలా ఇంపార్టెంట్ ఇంతకు వెనక తిరిగి చూస్తే ఒక ట్వంటీ ఇయర్స్ ఆ కష్టాలు పది వచ్చాయి పది పోయాయి కానీ ఎవరితోనైతే చెప్పామో వాళ్ళు మాత్రం పోస్టర్ లాగా ఇంటింటికి ఇంటింటికి పెట్టుకొని తిరిగారు అవును కాదంటారా మెనీ కేసెస్ కదా సో ఎవరితో చెప్తున్నారు ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండ్ ఒక్కసారి ఎందుకో ఫర్ ఎనీ రీజన్ మనం చేసిన తప్పు నలుగురికి తెలిసాక వాడు నలభై ఏండ్ల తర్వాత కూడా నో వాట్ యూ డిడ్ దాట్ అంటారు ఖచ్చితంగా సో ఎవరికంటే వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయకండి మీ కష్టాన్ని వాల్యూ చేసి మిమ్మల్ని జడ్జ్ చేయకుండా మిమ్మల్ని ఓన్లీ స్ట్రెంగ్తన్ చేసే వాళ్ళని మాత్రమే ఆ చిత్తూచి ఏరుకొని వాళ్ళ దగ్గర కూర్చొని ఇదండి ఇష్యూ అని చెప్పండి అలాంటి వాళ్ళు మీ దగ్గర దొరకలేదు అని అనిపిస్తే బాస్ ఇంకా బతికే ఉన్నాను ఆరు ఫీట్లు యూ కెన్ కాల్ మీ ఎస్ అండ్ ఐల్ హెల్ప్ యూ అవుట్ ఆరు ఫీట్లు అన్నాను కదా అందులో మిల్లీమీటర్ కూడా వెనక్కి జరగను హిమాలయాస్ లాగా అట్టలు నిలబడతాను అండ్ హెల్ప్ యూ యూ అవుట్ కాలింగ్ థ్యాంక్ మేడం సో చూసారు కదండి వీడియో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు అండ్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కామెంట్ రూపంలో తెలియచేయండి దాని మీద కూడా మేము వీడియో చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్